దీనికి అంతటి కారణాలు చూస్తే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు. ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉన్నాయి, కనీసం ఒక ఎకరా మేద్దాం అప్పన కట్టుకుందాం అనుకుంటే దానికి రేటు కూడా లేదు, విలువ పడిపోయింది. అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతంలో భూములకు విలువ ఉంటుంది, ఇరిగేషన్ వస్తే ఆ ప్రాంతంలో ఆ భూమికి విలువ పెరుగుతుంది. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంతంలో ఒక నమ్మకం, ఒక ఆశ, దానికి భూమికి విలువ పెరిగే పరిస్థితి వస్తుంది. ఇటీవల కేసీఆర్ రిమార్క్స్ మనం విన్నాం, ఒకప్పుడు ఇక్కడుండే రైతాంగం ఒక ఎకరా అమ్మి హైదరాబాద్లో 4 ఎకరాలు 5 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్లో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు. ఎవరు కారణం దీనికి? ఈ ప్రభుత్వం కారణం అవునా కాదా నేను అడుగుతు నిలదీస్తున్నా. నీ యొక్క రైతు వ్యతిరేక విధానాలు, రాష్ట్ర వ్యతిరేక విధానాలు మీ యొక్క అధికారం కోసరం వ్యామోహం, దోపిడీ మీద మమకారం రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితి వచ్చింది.